हेलो माय डियर फ्री फायर प्लेयर्स, सो वेलकम बैक टू अवर चैनल हेलो तेलुगु गेमर्स। सो डार्लिंग्स, आई एम योर एलकेएस विद अनदर न्यू एपिसोड। सो ई मीकु तेलुसा एपिसोड नंबर 54 लो मी अंदरिकी चाला बागा यूजफुल अय्ये ट्रिप्स एंड टिक्स गुरिंची एक्सप्लेन चेयबोतुन्नानु। अंड ई वीडियोलो नेनु तेलुसुकुन्न कोन्नि ट्रिप्स एंड टिक्स नि मीतो शेर चेसुकुंटानु, अवि मी अंदरिकी चाला बागा इन्फॉर्मेटिव गा अंड यूजफुल गा उंटायनि నేను అనుకుంటున్నాను, ఓకేనా? సో ఈ వీడియో కింద మీకు తెలిసిన ట్రిప్స్ అండ్ టిక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి పాతే చేయొద్దు, కొంచెం కొత్తవి మీరు తెలుసుకొని సొంతంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ట్రిక్ నెంబర్ 1. సో ఈ ట్రిక్, మనకి క్లాస్ స్క్వాడ్లో స్మోక్ గ్రానేట్స్ ఉంటాయి కదా, యాక్చువల్గా మనం దానిని ఒకటే పర్చేస్ చేయగలం, సింగిల్ టైమ్ యూజ్ చేయగలం. బట్ ఈ ట్రిక్లో నేను అన్లిమిటెడ్గా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో క్లాస్ స్క్వాడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక స్మోక్ గ్రానేట్ పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత వన్స్ మీరు మీ ఇంటర్నెట్ని ఆఫ్ చేయండి, ఓకేనా? సో ఆఫ్ చేసిన తర్వాత, సో వన్స్ మీకు 999 వచ్చేంత వరకు వెయిట్ చేసి, వచ్చిన తర్వాత స్మోక్ గ్రానేట్ని కంటిన్యూస్గా మీరు విసురుతూ ఉండండి, ఐ మీన్ సో వేస్తూ ఉండండి, ఓకేనా? సో ఒక 5 seconds ఆర్ 10 seconds ఇలా వేసిన తర్వాత మళ్ళీ మీరు మీ నెట్వర్క్ కనెక్షన్ని ఆన్ చేయండి, ఓకేనా? సో వెన్ అది కనెక్ట్ అయ్యేంత వరకు మీరు కంటిన్యూస్గా స్మోక్ గ్రానేట్స్ని అండ్ వేస్తూనే ఉండండి. వన్స్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అయిన తర్వాత కూడా, సో మీరు స్మోక్ గ్రానేట్స్ని వేయండి. అక్కడ మీకు కనిపిస్తుంది ఒక మ్యాజిక్, ఏంటి అంటే స్మోక్ గ్రానేట్స్ మీకు అన్లిమిటెడ్గా మీకు వచ్చాయని మీకు అర్థమవుతుంది. చూసారా, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయింది, నేను కంటిన్యూస్గా స్మోక్ గ్రానేట్స్ వేస్తూనే ఉన్నాను బట్ అవి మాత్రం అయిపోవట్లేదు. నా దగ్గర ఒకటే ఉంది బట్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఈ ట్రిక్ వర్క్ అయింది కాబట్టి. సో మీరు కూడా ఒకసారి క్లాస్ కాల్లో ట్రై చేయండి. ఐ హోప్ ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చుంటే ఇంకా వీడియో లైక్ చేయకపోతే డార్లింగ్స్ లైక్ చేయండి. క్లాస్ కాల్లో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, సో మాస్ ఎలక్ట్రికల్ మొత్తం పొగతో నిండిపోయింది, ఒప్పి బోల్తే ట్రిక్ కదా. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ అలానే ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు షాక్ అయిపోతారు, మీకు ఈ ట్రిక్స్ ఎక్కడి నుంచి తెలుస్తున్నారే అని, ఓకేనా? సో వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ట్రిక్ నెంబర్ 2, ఇందులో ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఎవ్రీ ప్లేయర్కి సో చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట ఇది. సో ప్రజెంట్ మనకి ఫ్రీ ఫైర్లో మనం గేమ్ ఆడుతున్నప్పుడు లూట్ చేసేటప్పుడు మనకు కొన్ని టోకెన్స్ దొరుకుతున్నాయి, ఆ టోకెన్స్ మనం ఈ గన్ బాక్సెస్ దగ్గరకు వచ్చేసి గన్స్ కొనుక్కోవచ్చు, గ్లూబల్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. సో మనం ఓన్లీ గన్స్ లూటే కాకుండా ఈ బాక్స్ని ఉపయోగించి మనం కిల్లు కూడా కొట్టచ్చు. అదే ఎలాగంటే, సో మీరు ఒక ల్యాండ్ మైన్ అనేది లూట్ చేసుకొని అండ్ ఆ బాక్స్ దగ్గరకు వచ్చి డియో గన్ స్క్వాడ్ గన్ ఆడుతున్నప్పుడు, సో ఒక మన టీమ్మేట్ని సో అక్కడ కూర్చోబెట్టి మన టీమ్మేట్ హెల్ప్తో ఆ బాక్స్ పైకి ఎక్కేసి ఒక ల్యాండ్ మ్యాన్ పెట్టారంటే, సో ఖచ్చితంగా కిల్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే, సో ఖచ్చితంగా టోకెన్స్ అనేది ఎనిమిస్ అందరు లూట్ చేసుకుంటారు, సో గ్లూబాల్స్ కొనడం కోసమైనా సరే బాక్స్ దగ్గరకు వస్తుంటారు. సో పైన ల్యాండ్ మ్యాన్ ఉంటుందని వాళ్ళకి తెలియదు కాబట్టి, గెస్ చేయలేరు కాబట్టి, సో ఖచ్చితంగా ల్యాండ్ మ్యాన్కి సో ఎఫెక్ట్ అయిపోయి మనకి కిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు అందరూ ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే కిల్స్ అనేవి ఊరికే రావు కాబట్టి, ఓకేనా? సో ఈ బాక్స్తో ఫ్రీ ఫైర్ ఆడుతున్న ప్రతి ఒక్కరికి అవసరం ఉంది గేమ్లో. సో ఆ అవసరాన్ని మనం క్యాష్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఒక ల్యాండ్ మ్యాన్ లూట్ చేయండి, పోయేదేమి మహాయిత్ రెండు ల్యాండ్ మ్యాన్స్ లూట్ చేయండి. సో డియోలో అయితే, స్క్వాడ్లో అయితే మీ టీమ్మేట్ సహాయంతో సో పైకి ల్యాండ్ మ్యాన్ పెట్టండి. సోలోలో అయితే ఏదైనా వెహికల్ తీసుకొచ్చి దాని మీద పెట్టడానికి ట్రై చేయండి, పోయేదేముంది మహాయిత్ ఒక కిల్ వస్తుంది, అంతకుమించి ఏం జరగదు కదా. ఈ ట్రిక్ కూడా మీకు నచ్చుంటే మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నా, షేర్ చేయండి. హే డార్లింగ్స్, సో మీలో చాలామంది ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలౌక్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సో మీ అందరి కోసం ఒక మంచి యాప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, అదే రూటర్ యాప్ అనమాట. రూటర్ యాప్ ఇట్స్ 100% ఇండియన్ యాప్ అనమాట. రూటర్ యాప్లో ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీకి సంబంధించి లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారనమాట. ఆ లైవ్ స్ట్రీమ్స్ చూస్తూ మీరు ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలౌక్ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా? అండ్ అలానే ఈ రూటర్ యాప్లో వీక్లీ 25,000 రూపీస్, మంత్లీ వైజ్గా చూసుకుంటే 1 lakh rupees వరకు ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ కాంటెస్ట్ అయితే ఉంటాయన్నమాట. మీరు అందులో పార్టిసిపేట్ చేస్తూ మనీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలానే మీరు మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తూ ఎవ్రీ రిఫర్కి 200 coins అయితే ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ అలానే నేను ఇచ్చిన లింక్తో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 300 coins అయితే రావడం జరుగుతుంది. ఆ కాయిన్స్తో మీరు డైరెక్ట్గా రూటర్ యాప్ నుంచే ఫ్రీ ఫైర్ డైమండ్స్ కావాలంటే సెండ్ చేసుకోవచ్చు, లేదనంటే పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ అలానే ఇంకో ఆపర్చునిటీ ఏంటి అంటే, అండ్ రూటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే దగ్గర ప్లేస్టోర్లో మీరు ఈ యాప్కి 5-star రేటింగ్ ఇచ్చి అండ్ #HelloTeluguGamers అని టైప్ చేసి పోస్ట్ చేశారంటే, ఒక 3 lucky members కి 150 డైమండ్స్ కింద ర్యాండమ్గా పిక్ చేసి మీకు సెండ్ చేస్తారనమాట, ఓకేనా డార్లింగ్. సో ఇప్పుడే అందరూ నేను ఇచ్చిన లింక్తో ఇన్స్టాల్ చేసుకొని అక్కడ జరిగే లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఫ్రీ డైమండ్స్ అయితే గెలుచుకోండి. ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి మనం ట్రైనింగ్ గ్రౌండ్ సోషల్ జోన్లో చేయబోతున్నాం. ఈ ట్రిక్ కోసం మనకు ఒక వెహికల్ కావాలన్నమాట. సో ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా చిన్న వెహికల్, ఆ వెహికల్ తీసుకొని నేను స్టెప్స్ ఎక్కేసి, ఐ మీన్ స్టెప్స్ ద్వారా యువతల సైడ్కి ఎలా తీసుకొచ్చానో మీరు కూడా ఆ సైడ్ తీసుకురండి. సో ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే, అక్కడ మనకు కనిపిస్తుంది కదా లైటింగ్ టవర్ అనేది, ఐ మీన్ లైటింగ్ హౌస్ లాంటిది, దాని మీదకి ఎక్కడమే అనమాట. వావ్, దాని మీద కూడా ఎక్కొచ్చు అబ్బురాని మీరు షాక్ అవుతున్నారు కదా, కూల్గా ఉండండి, దాని మీద కూడా ఎక్కొచ్చు. వెహికల్ తీసుకొచ్చి సో వెహికల్ పొజిషన్ ఇలా పెట్టండి. సో మనకి బూస్టర్ అండ్ జంప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఈ వెహికల్కి, సో రెండు ఒకటేసారి క్లిక్ చేస్తే సో ఈ విధంగా
విధంగా సో గాల్లోకి తెగురుతుందన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ట్రిక్ యూజ్ చేయడానికి మీకు కొంచెం పేషెన్స్ కావాలి, ఐ మీన్ ఓపిక కావాలి. ఓపిక లేకపోతే మీరేం చేయలేరన్నమాట. సో చూడండి, వెహికల్ పొజిషన్ నేను ఏ విధంగా అయితే పెట్టానో, సో డౌన్లో పెట్టేసి సో అండ్ జంప్ అండ్ బూస్టర్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వెహికల్ ఈ విధంగా గాల్లోకి వస్తుంది. సో టోటల్ గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత టవర్ మీద నుంచి వెళ్తున్నప్పుడు మీరు కార్లో నుంచి ఎగ్జిట్ అవ్వండి, ఓకేనా. సో కార్లో నుంచి దూకేసిన తర్వాత మీరు ఈ విధంగా టవర్ మీదకి అయితే ఎక్కేస్తారనమాట. సో ఈ విధంగా ఈ టవర్ని అయితే సో మీరు క్లైమ్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ట్రిక్ కోసం మీకు ఓపిక కావాలని చెప్పాను. సో ఓపిక లేకపోతే మీరు చేయలేవరనమాట. సో ఓపిక ఉంటేనే సో ఈ టవర్ని మీరు క్లైమ్ చేయగలుగుతారు, ఓకేనా. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. సో వ్యూ అనేది చాలా అంటే చాలా టాప్లో ఉంది. ఈ ట్రిక్ చాలా బాగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీ దోస్తుగాలను తీసుకొని పోయి సో ఇద్దరు ఎక్కండి అనమాట, ఓకేనా. ఇద్దరు ఎక్కేస్తే ధూమ్ ధామ్గా టవర్ మీద ఏదో ఒకటి చేయొచ్చు. కానీ చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. సో చూడండి, అక్కడ జాయింట్ వీల్ కానీ అండ్ కింద హౌసెస్ కానీ. సో మనం టాప్లో ఉన్నామన్నమాట. సో ట్రైనింగ్ మోడ్లో ఉన్న హైయెస్ట్ ప్లేస్ ఇదే అనమాట. ఈ టవర్లో మనం ఉన్నాం కాబట్టి, సో హైయెస్ట్లో ఉన్నాం కాబట్టి అన్ని చిన్న చిన్న కనిపిస్తే చాలా బాగా ఉంటుందన్నమాట చూడడానికి, ఓకేనా. సో మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఓపికతో ట్రై చేయండి, మీరు కూడా ఈ టవర్ని సింపుల్గా ఎక్కేస్తారు, ఓకేనా డార్లింగ్. సో లేట్ చేయకుండా ట్రిక్ నెంబర్ 4లోకి అయితే వెళ్ళిపోదాం. ట్రిక్ నెంబర్ 4. సో మనకి కొత్తగా కోబ్రా అసెన్షన్ అని చెప్పేసి ఒక బండిల్ వచ్చింది. అందులో సో మనకు ఒక ఈ ఇమోట్ వచ్చిందనమాట, స్క్వాడ్ మొత్తం వేయగలిగే ఇమోట్. సో ఈ ఇమోట్తో ఒక ట్రిక్ ఉందని మీ అందరికీ తెలుసా? సో ఏంటి అంటే ఆ ట్రిక్, వన్స్ మీ ఫ్రెండ్ ఆ ఇమోట్ వేస్తున్నప్పుడు మీరు మీ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేశారంటే ప్రొఫైల్ సెక్షన్లో సో వాడు ఈ విధంగా ఇమోట్ అయితే వేస్తూ ఉంటాడనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇమోట్ వేసేటప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పర్లేదు, ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు టీమ్మేట్ ఇమోట్ వేసినప్పర్లేదు. బట్ అక్కడ ఇమోట్ ఏ విధంగా ప్లే చేస్తే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో ఆ విధంగా కంటిన్యూస్గా ప్లే చేస్తే కంటిన్యూస్గా ప్లే చేస్తాడు, సింగిల్ టైం ప్లే చేస్తాడు, సింగిల్ టైమ్గా ఈ విధంగా ప్లే చేస్తాడనమాట. సో మీలో ఎంతమంది ఈ ట్రిక్ అబ్జర్వ్ చేస్తున్నారు నాకైతే తెలీదు. సో నేను ఇమోట్ వేస్తున్నప్పుడు మన తమ్ముడు వెంకీ ప్రొఫైల్ ఓపెన్ చేశాడనమాట. ఓపెన్ చేసి అన్న ఇక్కడ నువ్వు ఓపెన్ అన్న నువ్వు ఇమోట్ వేస్తున్న ప్రొఫైల్ సెక్షన్లో కూడా ప్లే అవుతుందన్న అన్నాడు. సో ఆ విధంగా ఈ ట్రిక్ మాకు తెలిసిందనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా. ఆ విధంగా కొన్ని కొన్ని ట్రిక్లు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇంకో అంటే ఓన్లీ ఆ బండిల్ ఉంటేనే ప్రొఫైల్ సెక్షన్లో ప్లే చేస్తాడని కొంచెం మనకి డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏముండదు. సో మీ దగ్గర ఈ బండిల్ లేకపోయినా నార్మల్ బండిల్ ఏదున్నా సరే, సో అక్కడ ఏంటి అంటే టీమ్మేట్ మొత్తం ఇమోట్ వేసే ఇమోట్ కాబట్టి అది. సో మీకు నార్మల్గా బండిల్తో పనిలేదన్నమాట. ఇప్పుడు చూడండి, జోకర్ బండిల్ ఎక్విప్ చేశాను, మన టీమ్మేట్ ఇమోట్ వేస్తున్నాడు ప్రొఫైల్ సెక్షన్లో, మనవాడు ఎగురుతూనే ఉన్నాడు, ఎయ్ 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 అనుకుంటే ఎగురుతూ ఉన్నాడనమాట. సో ఈ విధంగా ఈ ట్రిక్ అయితే ఉంటుంది. సో మీరు మీ దగ్గర ఒకవేళ ఇమోట్ ఉండే సో మీ ఫ్రెండ్స్ని ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేయమని చెప్పండి. ప్రొఫైల్ సెక్షన్ అనే కాదు, సో నార్మల్గా మీరు క్యారెక్టర్ ఉంది కదా, సో క్యారెక్టర్ ఓపెన్ చేసిన క్యారెక్టర్ అనే సెక్షన్లో కూడా మన వాడు ఈ ఇమోట్ అనేది ప్లే చేస్తూ ఉంటాడు వెన్ మీ టీమేట్ ఇమోట్ అనేది ప్లే చేసినప్పుడు, ఓకేనా డార్లింగ్. సో ఈ విధంగా ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. సో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ ట్రిక్ కూడా మీకు నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకా షేర్ చేయకపోతే ఏం చూస్తున్నారు యార్, షేర్ కరో బై సబ్, షేర్ కరో. సో మీరందరూ ఒకటి అబ్జర్వ్ చేయండి, మన ఫ్రీ ఫైర్ స్టోర్లో గిఫ్ట్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ గిఫ్ట్ అనే సెక్షన్లో మన ఫ్రెండ్స్కి మనం ఏదైనా గిఫ్ట్ సెండ్ చేయాలంటే డైమండ్స్ కావాలి. డైమండ్స్ కావాలంటే మనం డబ్బులు పెట్టి టాప్అప్ చేయాలి. సో డబ్బులు ఉంటేనే మనం గిఫ్ట్ అనేది షేర్ చేయగలం కదా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయడానికి మీకు ఒక్క పైసా కూడా అవసరం లేదు, ఫ్రీగా షేర్ చేయొచ్చు కదా. సో మరి ఫ్రీగా షేర్ చేసే ఫెసిలిటీ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో కానీ అండ్ ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసి పడేయండి. ఉత్తిపినేనికి వచ్చే షేర్ని మనం వదలకూడదు భయ్య, ఓకేనా. గేమ్లు ఎలాగో మనం గిఫ్ట్లు పంపించలేం, కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అండ్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఒక గేమ్ మీద నాలెడ్జ్ వస్తుందని నా ఒపీనియన్, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ చాలా బాగా ఇన్ఫర్మేషన్ తెలిసింది, కొన్ని ట్రిక్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అరే యార్ ఏం చూస్తున్నావు బ్రో, సబ్స్క్రైబ్ కూడా ఫ్రీయే బ్రో. సబ్స్క్రైబ్ మీద గట్టిగా గుద్దు, గుద్దగానే దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా ఫ్రీయే. దానిని గట్టిగా గుద్దంటే బుర్ర పాడైపోవాలి. అలానే వీడియోని లైక్ చేయడం కూడా ఫ్రీయే, ఓకేనా. ఇక్కడ ఏది డబ్బులకి దొరకదు, ఓన్లీ ఫ్రీ 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 ఫ్రీ. సో ఫ్రీగా వచ్చిన వాటిని మనం యూజ్ చేసుకుందాం. పోయేదేముంది, సో క్రియేటర్కి ఒక మంచి మోటివేషన్ దొరుకుతుంది మీరు వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన. సో మీకు తెలిసిన ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అన్నింటిని సో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మీకు తెలిసే ఎపిసోడ్ నెంబర్ 55లో సో పిక్ చేసి వాటిని ట్రిప్స్ కింద తీసుకొస్తానమాట, ఓకేనా. మరి అంతవరకు సెలవు, బై బై, సైనింగ్ ఆఫ్ యువర్ ఎల్కేఎస్. లవ్ యూ సో మచ్ డార్లింగ్. సో నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్ నెంబర్ 55లో మీట్ అవుదాం.